ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ మీలో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. టీమ్ అర్జున్ వర్సెస్ టీమ్ అను జరుగుతున్నటువంటి ఈ పోటీలో బాయ్స్ బాయ్స్ కి సపోర్ట్ చేసుకోండి. చెయ్యరు నీ పిచ్చి బాయ్స్ అందరూ గర్ల్స్ కే సపోర్ట్ చేస్తారు. గర్ల్స్ మీకు ఎట్లాగో గర్ల్స్ సపోర్ట్ చేస్తారు. ఓకే ఆ ఖాళీ సమయాల్లో అమ్మాయిలు ఏం చేస్తారు? ఏంటి షాపింగ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా అబ్బాయిలు ఖాళీగా అనిపిస్తే వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకోవాలని ఆలోచిస్తుంటారు. కొంచెం ఇంట్రెస్టింగ్ ఆన్సర్ లాగా ఉంది కాబట్టి దీనికి కొన్ని పాయింట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో కొంచెం నిజం ఉందేమో అనిపిస్తోంది. పెళ్ళి అనగానే యూత్ ఎందుకు భయపడతారు? నీ ఎంకమ్మా ఆవేశపడి చెప్పి పాయింట్ తగ్గించుకుంటున్నావు. సైలెంట్ ఉండు, వాడు చెప్పనే ముందు చెప్పండి. తెలిసి తెలిసి ఎవరైనా గోతిలో దుంకాలనుకుంటారా? చెప్పండి అక్క గారు. అందుకని పెళ్ళి అంటే ఆ యూత్ భయపడుతున్నారు. మీరు చెప్పండి. అమ్మా నాన్న లాంటి అత్తమామలు రారు కాబట్టి. ఓ మై గాడ్, ఏమంటారు ఈ రెండు ఆన్సర్స్? పెద్ద ఆయనకు మైక్ కావాలంట, అక్కడ ఎవరికో మైక్ కావాలంట. మైక్ ఉంటే ఇవ్వు భువన్. ఆయన కూడా ఒక సగటి పురుషుడు, ఒక స్టార్ పురుష్. ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు. ఓకే ఒక పని చేస్తున్నాను, దీన్ని నేను పెండింగ్లో ఉంచాను. థర్డ్ అంపైర్ని అడిగి చెప్తాను మీ సెకండ్ క్వశ్చన్కి ఎవరు పాయింట్లు సంపాదించుకున్నారు. సరే మీ థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇందులో ఇదే ప్రాబ్లం ఉంది అర్జున్కి కూడా. అను ఎక్కువ చదివేస్తుంది, ఎక్కువ మార్కులు సంపాదించేస్తుంది. అమ్మాయిలు ఏకాగ్రతతో ఎందుకు చదువుతారు? వై చెప్పండి. అమ్మాయి ఫాలోయింగ్ పెంచుకోవడానికి. ఏంటి బాయ్స్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి? నిజం చెప్పేసావేంటమ్మా, అందుకని చదువుతున్నావా నువ్వు నా బంగారు తల్లి? నిజమే చెప్పాలి కదా. చెప్పమ్మా. కొత్తగా చెప్పేది మీరు ట్రైలర్ లోనే చూసారు కదా, డామినేషన్ చేయడానికి. ఎవరైతే అబ్బాయిలు మంచిగా చదువుకుంటున్నారో వాళ్ళకి ప్రేమ అని చెప్పి దించేది, మోసం చేసేది, వదిలేసేది. బాగుపడేది అర్జున్ టీం వాళ్ళది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడే బేరంలాగా ఉందమ్మా. వీళ్ళు చెప్పిన దానితో నేను కూడా ఏకీభవిస్తూ వీళ్ళకి పాయింట్ 2. ఎట్లాగైనా సరే ఓకే టీమ్ అను, మీరు మంచి సమాధానం చెప్పి గెలుచుకోవాల్సిందే. మీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, లవ్ విషయంలో జాగ్రత్త వినండి. లవ్ విషయంలో ఎవరు ఎక్కువ సిన్సియర్గా ఉంటారు? అమ్మాయిలు లవ్ చేస్తారు, వాళ్ళే వదిలేస్తారు, వాళ్ళే మోసం చేస్తారు వాళ్ళే. కానీ చివరి వరకు కూడా ఎప్పటితో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా లాస్ట్కి అదే అమ్మాయిని తలుచుకుంటూ అలాగే ఉంటాడు. సో ఆబ్వియస్లీ బాయ్ 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 బాయ్. ఓకే 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 ఇప్పుడు ఇక్కడ విందాం. చెప్పండి మైక్ లో చెప్పమ్మా. అక్కడ ఏముండదు మేడం వినడానికి. ఒకసారి చెప్పండి, లవ్ విషయంలో ఎవరు ఎక్కువ సిన్సియర్గా ఉంటారు? అమ్మాయిలు ఎలా సిన్సియర్గా ఉంటారు చెప్పండి. ట్రూగా లవ్ చేస్తాం. ఓకే యాక్చువల్లీ ఏం జరిగిందంటే మీరు ఇక్కడ ఉండేటువంటి శిల్పకళా వేదిక నియమ నిబద్ధతల్ని ఉల్లంఘించి ఎక్కువసేపు 1 మార్క్ ఆన్సర్కి 10 మార్క్స్ ఆన్సర్ చెప్పడం వల్ల పాయింట్ గర్ల్స్ టీమ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నా? దీంట్లో కూడా మీ డామినేషన్ ఏనా మేడం? ఏయ్ ఏయ్, ఐ యామ్ ఎ న్యూట్రల్ యాంకర్ రే. సమాధానం చెప్తే బాయ్స్ కి పాయింట్స్ కూడా ఇవ్వరు. మీకు 2 పాయింట్స్, వీళ్ళకి 1 పాయింట్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నా, దీంతో మనకి డిసైడ్ అయిపోతుంది. ఏ వాళ్ళకి ఇప్పుడు 3 వచ్చేసింది అంటే వాళ్ళు విన్ అయిపోతారు. ఓకే లాస్ట్ వన్, అద్దం ముందు ఎక్కువసేపు ఎవరు స్పెండ్ చేస్తారు? ఎందుకు? ఎందుకు? అయిపోయింది మీ సమాధానం. చెప్పండి. సైలెన్స్ సైలెన్స్. చెప్పమ్మా ఎందుకు? ఎందుకు అది అర్థం ఉంది? ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నారు అంటే మేకప్ లేకుండా గలీజ్ ఉంటారు వాళ్ళ బాయ్స్. అయితే జస్ట్ ముఖం కొడుకొని వస్తాయి అమ్మాయిలకి అర్థం లేకపోతే ఎలా ఉంటారో వాళ్ళది వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. హలో తెలిసిపోయింది మన మేకప్ గురించి. వెళ్ళిపో అక్క. ఓకే కంట్రోల్.